అంద ఉంది కదా. రైట్, సరే సరిగ్గా చివరిగా సార్, కలవరపెడుతున్న మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణాను అడ్డుకోలేమా? యువత ప్రధానంగా బానిసకు, దీనికి మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నటువంటి పరిస్థితి సార్. ముంద్ర కోర్టులో జరిగినటువంటి ఆ 72,000 కోట్ల వివాదం, ఏదైతే హెరాయిన్ సంబంధించిన వివాదం, సిబిఐ ఎంక్వైరీ లేకపోతే డిఆర్ఐ ఎంక్వైరీ లేదా అక్కడ ఉన్నటువంటి ముంబై పోలీస్ ఎంక్వైరీ ఎట్లయితే జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్లో దాని హెరాయిన్ చుట్టూతా రాజకీయం రంగులు మారుతూ ఉంది. ఎందుకు రంగులు మారుతుందా ఉందంటే, ఆ బోట్లో తగలబడినటువంటి ఫైర్లో తెల్లగా వచ్చింది మంట మొత్తానికి దీని మీద ఉందని చెప్పని అన్నారు. మొత్తానికి పట్టాభి అక్కడుంటే అక్కడ మొత్తానికి స్పైసీ ఉండిద్ది అన్నట్టుగా పట్టాభి ఈరోజు ఆ కాకినాడ వెళ్ళి అక్కడ సవాల్ చేసి మొత్తానికి ఫైర్ని సృష్టించారు. ఆ హెరాయిన్ ఫైర్ కాస్త ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్ కూడా వాళ్ళు కొట్టుకునేంతవరకు వెళ్ళింది. వాళ్ళు తోసుకున్నారు, కొట్టుకున్నారు. అంటే ఇది ఇక హెరాయిన్ చుట్టూతా ఎవరున్నారు? ఇందాక లోకేష్ ఒక ట్వీట్ చేశాడు, మేము పాలు పెరుగు లేదా నెయ్యి అమ్ముతా ఉన్నాము, మా వ్యాపారం అది, మీ వ్యాపారం అది కాదు, మీ వ్యాపారం హెరాయిన్, డ్రగ్స్, గంజాయి, క్విడ్ ప్రో కో, మనీ లాండరింగ్, ఇవన్నీ మీ వ్యాపారాలు, మీరు మా వ్యాపారాలతో మీరు ఎట్లా పోటీ పడతారు? అందుకనే మీరు అన్నింటిలో నెంబర్ 1, దీంట్లో కూడా మీరు నెంబర్ 1 అని చెప్పని మరి ఆయన ఇంకో ట్వీట్ చేశాడు. అంటే ఈ స్పైసీ అయితే రైజ్ అవుతుంది, ఈ స్పైసీ ఇక్కడతో ఆగదు, ఇదైతే చాలా ముందుకు వెళ్ళిద్ది. మరి చూద్దాం, మరి అందుట్లో ఆ కాకినాడ అనగానే మనం ఆ జర్నలిస్ట్ వివాదం కూడా ఉంటుంది కదా, మనం కూడా మాట్లాడున్నాం. సరే చూద్దాం, దీనిపైన మనం కొంచెం సమయంతో కొంచెం జాగ్రత్తగా దీన్ని ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇక ఇదే అంశానికి సంబంధించి ఒక చిన్న బ్రేక్ తర్వాత